తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్ అరేనా వారి సమర్పిస్తున్నారు. నా పేరు ప్రసాద్ ఇందుకురి అండి. నేను సిడ్నీ నుంచి మాట్లాడుతున్నాను. అలాగే ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ చేసుకోబోతున్నాము. అది ఏంటని తెలుసుకునే ముందు మన షోకి గెస్ట్స్ కింద వచ్చినటువంటి కాలిఫోర్నియా నుంచి గోవింద్ గారు, అలాగే ఇండియా నుంచి శరత్ తేజ సోమినా గారు, వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. నమస్తే అండి శరత్ గారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. నమస్తే గోవింద్ గారు. మనము ముఖ్యమైన టాపిక్ లోకి వెళ్లే ముందు మనం రీసెంట్ గా మొన్న ఫిబ్రవరి 18, 19 తారీఖులలో మార్స్ మీదకి మనం పంపినటువంటి ఈ పెర్సెవరెన్స్ రోవర్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. నాసా వాళ్ళు పంపింది. దీని గురించి ఆల్రెడీ ఇంతకుముందు మనం 1-2 సార్లు డిస్కస్ చేసుకున్నాము. బట్ శరత్ గారు, మనకి ఇది సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అవ్వటం తోటి ఇది మనకి ఆస్ట్రోనామికల్ గా చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కిందే మనం చెప్పుకోవాలి. అలాగే దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇప్పుడు ఫ్యూచర్ లో ఎలాంటి టెస్ట్ చేయబోతున్నాము, ఎలాంటి వాటి మీద ఈ ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇది మన ఇది ఒక గేమ్ చేంజర్ కింద అవ్వబోతుందా మన గ్రహాంతర ఈ ప్రయాణాలకి సంబంధించి, కానీ మనం వేరే లైఫ్ ఫామ్స్ అన్నది వేరే చోట్ల ఎక్కడైనా ఉందా అని మనం తెలుసుకునే కార్యక్రమంలో కానీ దాని గురించి చెప్తారా? తప్పకుండా ప్రసాద్ గారు. ఇప్పటి వరకు మనుషులు మనం బయట అంటే స్పేస్ లో, ఔటర్ స్పేస్ లో వేరే గ్రహాల మీదకి ఆ గ్రహాల ఉపగ్రహాల మీదకి పంపించిన రోవర్స్ కానీ, లేకపోతే వాటి చుట్టూ తిరిగిన ఫ్లై బై మిషన్స్ కానీ ఎట్లాంటివి చేసినా సాధారణంగా వాటి వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే పైనుంచి సర్ఫేస్ నుంచి తీసిన ఫోటోగ్రాఫ్స్, వాటి జియోలాజికల్ ఫీచర్స్, దాన్ని బట్టి అర్థం చేసుకోవడం అంటే వాటి ఉపరితలం మీద ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే దాని ఆధారంగా ఉపరితలం మీదనున్న కొన్ని ఇమేజెస్ వాటి ఫొటోస్ ఆధారంగా వాటి భౌగోళిక పరిస్థితులు, భౌగోళం అనకూడదేమో, భూగోళం అంటే జియోలాజీ ఎర్త్ అవుతుంది, సో వాటి జియోలాజికల్ యాక్టివిటీ ఏ ఉండొచ్చు, లోపల అంతర్గతంగా ఏ ఉండొచ్చు అన్న తరహా పరిశోధనలు జరిగాయి ఇప్పటి వరకు. మనుషులేమో చంద్రుడి మీదకి వెళ్ళడం జరిగింది ప్రస్తుతానికి. అంటే అయితే మార్స్ మీదకేమో ఇంతకు ముందు క్యూరియాసిటీ అనే ఒక రోవర్ ని పంపించి అది తిరుగుతూ ఫోటోలు తీయడం, అలాగే అక్కడ ఉన్న సాయిల్ శాంపిల్స్ తీసుకుని అనలైజ్ చేయడం, ఇలాంటివన్నీ చేసింది మార్స్ మీద, అంటే అంగారక గ్రహం మీద. ఇప్పుడు ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఈ పెర్సెవరెన్స్ రోవర్ది ఇది ఆస్ట్రోబయాలజీ మిషన్ అండి. అంటే ఏంటంటే ఇది జీవ పరిశోధన చేయడం దాని లక్ష్యంగా వెళ్ళిన రోవర్ అనమాట ఇది. సో ఈ రోవర్ ఏంటంటే ఇది గత సంవత్సరం జూలై 30వ తారీఖున దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 7 నెలల పాటు ఇది ప్రయాణం చేసి ఫిబ్రవరిలో మనకి ఈ వారంలో అది ల్యాండ్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఇది కనీసం ఇది ఒక అట్లీస్ట్ ఒక మార్స్ ఇయర్ పాటు, అంటే మన ఎర్త్ డేస్ లో చూసుకుంటే 687 రోజులు అనమాట మినిమం అన్నాళ్ళు ఇది ఇది అబ్జర్వేషన్స్ చేయబోతుంది. ఒకటి. రెండు ఏంటంటే అక్కడ శాంపుల్స్ తీసుకోవడం ఒకటి, అలాగే ఇక్కడికి తీసుకురావడం, అంటే అది యాక్చువల్ గా భూమికి ఆ శాంపుల్స్ పంపించే ప్లాన్ కూడా ఉంది. అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందో కూడా చూడాలి. ఈ శాంపిల్స్ తీసుకోవడం అనేది ఇదివరకు గతంలో చంద్రుడి మీద శాంపిల్స్ ఇలాగే తీసుకున్నామండి. మన దగ్గర యాక్చువల్ గా మన ల్యాబొరేటరీస్ లో, మన భూమి మీద ల్యాబొరేటరీస్ లో కొన్ని 10 కిలోల ఎన్నో ఉన్నాయి, 10 కిలోల చంద్రుడి సాయిల్ ఉంది, మూన్ సాయిల్ ఉంది ఇక్కడ పరిశీలనలు చేయడానికి. ఏంటంటేనండి, అంటే ఇప్పుడు మార్స్ మీద అంగారక గ్రహం మీద గతంలో క్యూరియాసిటీ రోవర్ కానీ ఇతర మిషన్స్ నుంచి ఎక్కువగా క్యూరియాసిటీ రోవర్ నుంచి వచ్చిన సమాచారం బట్టి మనకి తెలుస్తుంది ఏంటంటే అంగారక గ్రహం మీద కొన్ని 100 కోట్ల సంవత్సరాల క్రితం, అంటే సమ్ టెన్స్ ఆఫ్ మిలియన్స్, కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో క్రితం నీటి సరస్సులు లాంటివి ఉండేవని చెప్పి లేక్స్ ఉండేవి, పెద్ద పెద్ద లేక్స్. అలాగే దాదాపు ఒక 4000 కిలోమీటర్లు పొడుగున్న క్యానియన్స్, మన ఎట్లయితే గ్రాండ్ క్యానియన్ ఉందో అమెరికాలో అట్లాంటి క్యానియన్స్ ఉన్నాయి. అలాగే అక్కడ నదులు ప్రవహించేవని చెప్పని మనకు తెలుస్తుంది. దాని జియోలాజికల్ స్ట్రక్చర్ బట్టి, సాయిల్ శాంపిల్స్ బట్టి, వీటి బట్టి అసలు ఇంత పెద్ద పెద్ద క్యానియన్స్ 4000 కిలోమీటర్ల పొడుగున్న క్యానియన్స్ భూమి మీద కూడా లేవు. సో అంటే మార్స్ మీద ఏంటంటే గతంలో అంటే కొన్ని 10 కోట్ల సంవత్సరాలు కానీ కొన్ని 100 కోట్ల సంవత్సరాలు కానీ ఈ టైం ఫ్రేమ్స్ క్రితంలో నీరు బాగా ప్రవహించేదని. సో కాబట్టి నీరు ప్రవహించే చోట లైఫ్ ఆరిజినేట్ అవడానికి జీవం తయారవడానికి తగిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉండేవనేది ఇంకా నిశ్చితంగా టువర్డ్స్ ఆస్ట్రోబయాలజీ అంటే ఒక జీవ పరిశోధన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చేయడానికి వెళ్తుంది అనమాట. సో దీని లక్ష్యాలు చూసుకుంటే కనుక దీని మీద రఫ్లీ 7 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి. అలాగే 2 మైకులు, 23 కెమెరాలు కూడా ఉన్నాయి. మొత్తం 4 దేశాలు కొలాబరేషన్ మీద తయారు చేస్తాయి ఈ ఇన్స్ట్రుమెంట్స్, ఈ ఈ వీటి మీద ఉన్న పరికరాలన్నీ. ఏంటంటే ఇది ప్రత్యేకంగా వీటి లక్ష్యాలు ఏంటంటే రఫ్లీ 4గా మనం కేటగరైజ్ చేయొచ్చు వీటి లక్ష్యాలని. ఒకటేంటంటే ఇప్పుడు లైఫ్ ఒకవేళ ఆరిజినేట్ అయితే అంటే జీవం పుట్టడానికి కానీ పరిణామం చెందడానికి కానీ ఎవాల్వ్ అవడానికి కానీ అంగరగ్రహంపై గతంలో ఏమైనా అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది గమనించడం ఒకటి. సో సాయిల్ శాంపిల్స్ బట్టి వాటిని బట్టి ఇది కొంత ఎస్టిమేట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక లక్ష్యం అయితే. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ అంగారగ్రహం మీద గతంలో ఏవైనా సూక్ష్మ జీవులు కనుక బతుకుంటే ఒకవేళ ఉండుంటే వాటి ఫాసిల్స్ ని అంటే వాటి ట్రేసెస్ ని వాటి బ్లూ అంటే వాటి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అట్లాంటిది అనమాట. ఫాసిల్స్ కాకపోతే కనీసం వాటి సైడ్ ఎఫెక్ట్స్ అన్న అంటే ఒకవేళ ఇప్పుడు సైనో బ్యాక్టీరియా ఉందనుకోండి, ఎగ్జాక్ట్లీ సిగ్నేచర్స్ అంటారు. ఇప్పుడు కెమికల్ సిగ్నేచర్స్ బయోకెమికల్ సిగ్నేచర్స్ కూడా ఉండొచ్చండి. ఇప్పుడు సయానో బ్యాక్టీరియా ఉందనుకోండి, దానికి ఆ సయానో బ్యాక్టీరియా చేసుకున్న రెస్పిరేషన్ వాటి జీవక్రియల ఆధారంగా ఉన్న బయోకెమికల్ సిగ్నేచర్స్ మనం గమనించవచ్చు అనమాట. అట్లాంటి బయో సిగ్నేచర్స్ ని గమనించగలగడం బయోకెమికల్ సిగ్నేచర్స్ ని. అలాగే ప్రత్యేకంగా ఏంటంటే రాళ్లల్లో అక్కడ మార్స్ మీద ఉన్న అంగరగ్రహం మీద ఉన్న రాళ్లల్లో ఏమైనా ఫాసిల్స్ అవశేషాలు ఏమైనా ఉంటే వాటిని వెలికి తీయడం 2వ లక్ష్యం. 3వది ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ రాళ్ల నుంచి ఉన్న మట్టి శాంపిల్స్ ని తీసుకుని వాటిని స్టోర్ చేయడం, అది 3వ లక్ష్యం. 4వ లక్ష్యం ఏంటంటే మార్స్ అంటే అంగారగ్రహం మీద ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా, సో ఆక్సిజన్ ఉత్పత్తి గురించి తరహా పరీక్షలు చేయడం. సో అంటే గతంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉండేవన్నది ఒక అనాలిసిస్ అయితే, ప్రస్తుతం ఆక్సిజన్ ఉత్పన్నమైన తరహా ఏమైనా జియోలాజికల్ ప్రాసెస్లు ఉన్నాయా, అక్కడ భౌగోళిక ప్రక్రియలు ఏమైనా అక్కడ ఉన్నాయా, అలాంటి కంపాటిబిలిటీ ఏమైనా ఉందో చూడడం. సో ఇలాంటిది అనమాట. అంటే ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అంటే ఇది ఎందుకంటే అంటే ఎక్కడైనా ఆక్సిజన్ ఉంటుందా లేదా, ఎక్కడైనా ఆక్సిజన్ తయారవుతుందా లేదా భూమి బయట అనేది మనకి ఒక టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఫర్ వేరియస్ రీజన్స్. సో ఈ 4 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటేనండి పెర్సెవరెన్స్ తో పాటు ఒక హెలికాప్టర్ ని కూడా మనం పంపుతున్నాం యాక్చువల్ గా. ఆ హెలికాప్టర్ పేరు ఇంజెన్యూటీ అన్న పేరు ఉన్న హెలికాప్టర్ కూడా వెళ్ళింది దీంతో పాటు, ల్యాండ్ అయింది అక్కడ కూడా. ఇదేంటంటే ఈ హెలికాప్టర్ మామూలుగా హెలికాప్టర్ ఏంటంటే అది మన భూమి మీద ఎయిర్ ప్రెషర్ ఉంటుంది కదా, సో ఎయిర్ ప్రెషర్ బట్టి అది ఎయిర్ ని రొటేట్ చేస్తూ అది దానికి ఉన్న ఏరోడైనమిక్ ఫోర్స్ అనేది లిఫ్ట్ తెచ్చుకుంటది అనమాట మామూలుగా హెలికాప్టర్. సో మీకు ఏరోప్లేన్ కూడా అంత, ఏరోప్లేన్ కూడా అది ఏరోడైనమిక్ లిఫ్ట్ దానికి డ్రాగ్ లిఫ్ట్ బట్టి ఏంటంటే అది గాలి ఎట్లా వెళ్తుంది అన్న ఏరోడైనమిక్ ప్రాపర్టీస్ బట్ అది అడ్వాంటేజ్ తీసుకుని చేసుకుంటుంది. కాబట్టి సాధారణంగా ఏంటంటే ఏరోప్లేన్లు తక్కువ గాలి సాంద్రత ఉన్న ప్రదేశాల్లో ఎగరలేవు. ఉదాహరణకి ఇప్పుడు ఏదో మౌంట్ ఎవరెస్ట్ అంత ఎత్తుంది అనుకోండి, ఆ ఎత్తులో విమానం వెళ్ళలేదు కానీ హెలికాప్టర్లు వెళ్ళగలుగుతాయి అంటే ప్రత్యేకంగా తయారు చేసిన బ్లేడ్స్ వాటిని డిజైన్ చేయడం బట్టి. సో అందుకే ఏమైనా ఈ పెద్ద పెద్ద మౌంటైన్స్ దగ్గర ఏమైనా రెస్క్యూ ఆపరేషన్స్ ఉన్నట్టు హెలికాప్టర్లు వెళ్తుంటాయి, అది కూడా ఉంది. సో ఈ హెలికాప్టర్ ఏంటంటే ఇంజెన్యూటీ హెలికాప్టర్, ఇది ప్రత్యేకంగా తయారు చేసింది. ఇది ఏంటంటే ఇది అసలు అక్కడ ఇది ఒక రకమైన ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నాడు మనం పంపించింది. సో టెక్నాలజికల్ గా మనం మార్స్ మీద ఎక్కడైతే భూమి మీద ఉన్న ఎయిర్ గాలి కన్నా వాతావరణం కన్నా వాతావరణంలో కేవలం 1% సాంద్రత ఉంటుంది దాంట్లో. సో సో మనకన్నా 99% థిన్గా ఉంటుంది అనమాట మార్స్ మీద అట్మాస్ఫియర్. సో అట్లాంటి అట్మాస్ఫియర్ లో ఈ ఒక హెలికాప్టర్ ని ఎగరవేయడం అనేది అంటే ఇట్లాంటి ఇంజిన్ ఈ తరహా తయారు చేస్తుందని ఇది ఒక టెక్నాలజికల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ గా సాంకేతికంగా సాధ్యం అవుతా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఈ హెలికాప్టర్ ని పంపారు. సో ఇది చాలా క్రియేటివ్ గా ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అన్నట్టు చెప్పారు నాసా వాళ్ళు ఈ ఇంజనీరింగ్ హెలికాప్టర్. సో ఇది కూడా ఉంది, అంటే ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఈ రోవర్ ఏంటంటేనండి ఇది ప్రస్తుతం ఒక క్రేటర్ మీద దిగింది. ఇది అదే ప్లాండ్ ల్యాండింగ్ సైట్ కూడా అదే. ఆ క్రేటర్ పేరు జెజెరో. సో ఈ క్రేటర్ ప్రాంతంలో దిగింది ఇది. ఏంటంటే ఈ క్రేటర్ ప్రత్యేకత ఏంటంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం, కొన్ని వందల కోట్ల సంవత్సరాల క్రితం మన ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సరస్సు ఉంది కదా, దానికన్నా దాదాపు ఒక 8 రెట్ల పెద్దది, వైశాల్యం ఎక్కువ ఉన్న, ఏరియా ఎక్కువ ఉన్న సరస్సు ఉండేదని చెప్పని మనకి తెలుస్తోంది ఉన్న జియోలాజికల్ డేటా బట్టి. సో అలాగే ఇంత పెద్ద సరస్సు ఉందంటే ఇది ఖచ్చితంగా ఇది దిస్ విల్ ఫీడ్ రివర్స్ కదా, ఈ సరస్సులు కొన్ని నదులకి ఇది నీరు అందించేది అనమాట. సో అందుకని ఇది ఒక మౌత్ ఆఫ్ రివర్ కాదు, ఇది ఒక సో ఇది 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 సోర్స్ ఫర్ వేరియస్ రివర్స్ అయి ఉండొచ్చు అన్నది మనకున్న ఒక అంచనా. సో అందుకని ఏంటంటే ఇక్కడ వెతికితే మనకి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మన ఎక్స్పెరిమెంట్స్ మీకు రిజల్ట్స్ రావడానికి, ఏ రిజల్ట్స్ రావడానికన్నా అన్నదాన్ని బట్టి ఈ క్రేటర్ మీద మనం దింపామన్నమాట దీన్ని. సో ఇక్కడ ఏంటంటే ఈ క్రేటర్ ప్రాంతంలో డెల్టా డిపాజిట్స్ కూడా ఉన్నాయి, డెల్టా లాంటి డిపాజిట్స్. మీరు ఫొటోస్ తీసి చూస్తే మనకు కనబడుతుంది, మామూలుగా మన గోదావరి కృష్ణ డెల్టా డిపాజిట్స్ ఎట్లయితే కనబడతాయో అట్లాంటి డెల్టా డిపాజిట్స్ ఇక్కడ ఉన్నాయి. సో అందుకని ఇక్కడ ప్రైమార్డియల్ లైఫ్ లాంటిది ఏమైనా అవశేషాలు ఏమైనా దొరుకుతాయేమో, బయోసిగ్నల్స్ దొరుకుతాయేమో అని అబ్జర్వేషన్స్ అన్నమాట. సో కంక్లూడింగ్ గా చూసుకుంటే కనుక, ఓవరాల్ గా చూసుకుంటే ఇది ఏంటంటే మనుషులు మన మోడర్న్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్, మన సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ నేచర్ అండ్ స్పేస్ అండ్ యూనివర్స్ లో ఏంటంటే ఇదొక మైలురాయి, ఇంకొక కొత్త మెట్టు మనం ఎక్కామని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఆస్ట్రోబయాలజీ మిషన్ వీ హావ్ ఎవర్ సెంట్ టు అవుటర్ స్పేస్. సక్సెస్ఫుల్ గా ఇది ల్యాండ్ అయింది రోవర్. సో ఈ తరహా ఎక్స్పెరిమెంట్స్, శాంపుల్ కలెక్షన్స్ చేయడం వల్ల మనకు కొత్త విషయాలు కూడా చాలా తెలియచ్చు. మనం ఆస్ట్రోబయాలజీ మిషన్స్ ని డిజైన్ చేసే తీరు కూడా కొంత దీనివల్ల కొంత మారచ్చు. సో అంత ఇది చాలా ఎక్సైటింగ్ డేటా దీని నుంచి వస్తుందని చెప్పని మన ఎక్స్పెక్టేషన్ అనమాట. మన భూమి అవతల కనుక మనం జీవాన్ని కానీ బయోకెమికల్ సిగ్నేచర్స్ కానీ ఎట్లాంటివైనా మనం అబ్జర్వ్ చేయగలిగితే ఐ థింక్ దట్ కుడ్ బి ద డిస్కవరీ ఆఫ్ లైక్ ఆఫ్ ఎ సెంచరీ అవ్వచ్చు అండి కంప్లీట్ గా. సో అందుకని ఎవ్రీవన్ ఈజ్ ఎక్సైటెడ్ ఇది ఎట్లాంటి డేటా వస్తుంది అని చెప్పని. అవును, నిజంగా ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు 20 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమి లాంటి అంటే సైజులో దాదాపుగా ఉన్నటువంటి ఒక, అంటే కొద్ది చిన్నగానే ఉన్న మార్స్ మీదకి 6 నెలలకి పైగానే పట్టినట్టుంది కదా ఈ ప్రయాణం అన్నది, తీసుకుని వెళ్ళి ప్రిసైజ్ గా అక్కడ దాన్ని అనుకున్నట్టుగా చేయగలగటం అన్నది చాలా గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. మనం మూన్ మీదకి పంపినప్పుడే మనకి ఫెయిల్ అవుతున్నాయి ఒక్కొక్కసారి, అలాంటిది ఇది చాలా చాలా పెద్ద అచీవ్మెంట్ మీద, అంటే సేఫ్ గా ల్యాండ్ అవటం అన్నది ఫస్ట్ అచీవ్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉందండి. ఐ థింక్ COVID-19 పెండమిక్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మిషన్ పంపారు కాబట్టి ఈ హెల్త్ కేర్ వర్కర్స్ కి అప్రిసియేషన్ కింద ఒక ప్లేట్ అన్నది ట్రిబ్యూట్ కింద పంపినట్టుగా మనకి తెలుస్తుంది. ఒక ఎర్త్ బొమ్మ ఉండి ఒక స్నేక్ బొమ్మ ఉన్నది రోవర్ కి పెట్టినట్టుగా. అది చిన్న ఇన్ఫర్మేషన్ అగైన్. బట్ అదర్వైజ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ శరత్ గారు మనకి పెర్సివరెన్స్ రోవర్ గురించి, అలాగే ఇంజెన్యూటీ హెలికాప్టర్ గురించి కూడా, మార్స్ మీదకి పంపిన వాటి గురించి చెప్పినందుకు. ఇక మనం మెయిన్ టాపిక్ లోకి వస్తానండి. మనం జనరల్ గా మనం ఇప్పుడు ఎవరికైనా సరే చాలా ఆబ్వియస్ గా అనిపించే విషయం ఏంటంటే మనం రోజు చూస్తున్న ఈ సూర్యుడు గురించి చూస్తే గనక సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోంది, భూమిలాగే ఇంకా వేరే 7 అదర్ గ్రహాలు కూడా, మొత్తం 8 గ్రహాలు ఇప్పుడున్న గ్రహం అనే దానికి డెఫినేషన్ ప్రకారం చూసుకుంటే తిరుగుతున్నట్టుగా మనకి సౌర కుటుంబం గురించి మనకి చాలా మంచి అవగాహనే ఉన్నట్టుగా, అంటే ఈ సూర్యుడి సైజ్ ఎంత ఉంది, ఎంత దూరంలో ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి ఆర్బిట్స్ ఎలాగున్నాయి, అవి ఎంత సమయం తీసుకుంటాయి ఒక కంప్లీట్ రెవల్యూషన్ కంప్లీట్ చేయటానికి, సూర్యుని చుట్టూ తిరగటానికి. అంటే భూమికి సంవత్సరం ఒకలాగా ఉంటే మార్స్కి 667 రోజులు ఏదో ఉంది. అలాగా ఒక్కొక్క గ్రహానికి దాని సైజుకి అక్కడ ఉండే గ్రావిటీ కానీ అన్ని డిఫరెంట్ గా ఉండటం అన్నది మనకి తెలిసింది. ఇది చాలా ఆబ్వియస్ విషయం కింద హై స్కూల్ ఆర్ ప్రైమరీ స్కూల్ సైన్స్ పుస్తకంలో మనకి ఉంటుంది. దానికి సంబంధించి ప్రశ్నలు వేరేవి కూడా ఉండవు అట్లీస్ట్ మెయిన్ స్ట్రీమ్ సైన్స్ విషయంకి వచ్చేటప్పటికి. కానీ కేవలం ఒక్క 500 సంవత్సరాలు వెనక్కి వెళితే గనుక విషయం ఇలా లేదు, కంప్లీట్ గా దీనికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో ఆ విషయం ఏంటి, అది ఎక్కడ మొదలైంది, ఎలాంటి చేంజెస్ వచ్చినాయి దాని తర్వాత అన్నది తెలుసుకుందాం. గోవింద్ గారు, ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే వ్యక్తి గురించి తెలిసింది కదా మీకు? యా, తప్పకుండా తెలిసిందండి. మనకి ఈ రోజు డిస్కస్ చేసుకోబోసిన వ్యక్తి మీరు ప్రపంచంలోనే మనకి ఎప్పుడు కూడా మనం పారాడైమ్ షిఫ్ట్ అంటాం అన్నమాట. పారాడైమ్ షిఫ్ట్ అంటే ఏంటంటే అప్పటి వరకు ఉన్న ఆలోచన విధానాన్ని, భావజాలాన్ని సమూలంగా మార్చివేస్తూ ప్రపంచం మొత్తాన్ని ఇంకో దిశవైపు నడిపించడం అనమాట. అటువంటి వాటిల్లోని మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే సూర్యకేంద్ర సిద్ధాంతం. దాన్ని మన హీలోసెంట్రిక్ మన యాక్చువల్గా సోలార్ సిస్టమ్ మోడల్ అనమాట. ఇప్పుడు అంటే విశ్వం మొత్తానికి కేంద్ర బిందువు ఏది అనుకున్నప్పుడు మనం ఏ విధంగా అంటే ఆ త్రోవ వైపు, ఆ దిశ వైపు నడిపించే ఆలోచన సరళి. అంటే అది ఒక కాన్సెప్ట్, ఒక ఆలోచన మాత్రమే కాదు, దానికి తగ్గ లెక్కలు, దానికి తగ్గ మెజర్మెంట్స్, దాన్ని ప్రూవ్ చేయడం, దాన్ని మళ్ళీ నిరూపించడం, ఇటువంటివన్నీ కలిపి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అనమాట. మీ ప్రశ్న పూర్తయిందో ఇంకేమన్నా మధ్యలో? నేను అదేనండి. సో మనం ఈ రోజు డిస్కస్ చేసుకునే వ్యక్తి పేరు నికోలస్ కోపర్నికస్ అండి. ఈయన 19 ఫిబ్రవరి 1473లో జన్మించారు అండ్ 70 సంవత్సరాల పాటు బ్రతికి చివరి ఆయన ఆఖరి రోజుల్లో ఆయన లైఫ్ వర్క్స్ అంతా కూడా ప్రింటింగ్ చేయించినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ బుక్ కూడా మనకి ఆన్ ద రివల్యూషన్స్ ఆఫ్ ద సెలెస్టియల్ స్పియర్స్ అని ఒక పుస్తకం ప్రింట్ చేయించారు. సో ఈయన 548వ జన్మదినం నిన్న 19 ఫిబ్రవరిన జరిగిందండి. సో ఇది మనము ఈరోజు మన ఎపిసోడ్ కూడా మనకి ఈ ఖగోళ శాస్త్ర బాహుబలి అని పెట్టడానికి కారణం ఏంటి అన్నది కూడా మన డిస్కషన్ లో మనకి రివీల్ అవుతుంది. సో ఈయన గురించి చూస్తే గనక ఈయన ఎర్లీ రెనెసాన్స్ పీరియడ్ లో ఎరాలో అంటే ఈ పునర్వికాస సమయంలో వచ్చిన ఒక పాలిమాత్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అనుకుంటా తెలుగు వెర్షన్ అయితే. అంటే మోర్ దెన్ వన్ ఫీల్డ్, చాలా మల్టిపుల్ ఫీల్డ్స్ లో ప్రొఫిషియన్సీ ఆర్ ఎక్స్పర్టైజ్ ఉన్న వ్యక్తులని బహుముఖ ప్రజ్ఞాశాలి అని తెలుగులో ఎలా అంటాం, అలాగే మనకి పాలిమాత్ అంటాం. సో ఈయన ఒక పాలిమాత్ అండ్ అంటే ఆయన మ్యాథమెటిషియన్, అలాగే ఆస్ట్రానమర్, ఖగోళ శాస్త్రజ్ఞుడు, అలాగే క్యాథలిక్ క్యానన్, ఫిజిషియన్, స్కాలర్, గవర్నర్, డిప్లొమాట్ అండ్ ఎకనామిస్ట్. ఇన్ని సైన్సెస్లో, ఫీల్డ్స్ ఆఫ్ సైన్సెస్లో వర్క్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే ఇన్ని పాలిగ్లాట్ కూడా అంటారు. అంటే ఆయన లాటిన్, జర్మన్, పాలిష్ వాటిని చాలా ఫ్లూయెంట్గా మాట్లాడటమే కాకుండా గ్రీక్ అండ్ ఇటాలియన్లో మాట్లాడగలిగేది, అలాగే హిబ్రూ కూడా ఆయనకి తెలిసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన ట్రాన్స్లేటర్గా కూడా పనిచేసినట్టుగా మనకి తెలుస్తుంది. సో ఈయన తీసుకుని వచ్చిన ఈ పారాడైమ్ షిఫ్ట్ అని ఏదంటామో, లేదంటే ఆస్ట్రానామికల్ గా ఖగోళ శాస్త్ర పరంగా చాలా రెవల్యూషనరీ థాట్స్ ని, థియరీస్ ని తీసుకుని వచ్చి ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఇది అంటే ఇందులో కూడా కొన్ని డ్రాబ్యాక్స్, తప్పులు ఉన్నా కానీ ఒక దిక్సూచిలాగా, మార్గదర్శిలాగా అంటే మనము ఏదైనా ఒక విషయాన్ని, ఒక దాన్ని ఎన్ని వందల సంవత్సరాలు లేదా ఎన్ని వేల సంవత్సరాల నుంచి నమ్ముతూ వస్తున్నా కానీ ఆ విషయాన్ని ప్రశ్నించి దానికి సంబంధించిన ఆధారాల కోసం వెతికి, లేదంటే అందులో ఉన్న లోటుపాట్లని, లూప్ హోల్స్ ని పట్టుకుని సమాధానం కోసం మళ్ళీ ప్రయత్నిస్తూ కొత్తగా వచ్చిన ఎవిడెన్సెస్ ని పట్టుకుని ఈ చాలా మంది, ఈ చర్చు కానీ ఈ జనం కానీ ఎవరైనా చాలా వ్యతిరేకత వస్తుంది అనుకున్నా కానీ దాని మీద వర్క్ చేసి దాన్ని తీసుకుని వచ్చి దాన్ని ఒక ప్రాపర్ పబ్లిష్డ్ పుస్తకం కింద రిలీజ్ చేసి తర్వాత శాస్త్రజ్ఞులకి అందరికీ కూడా ఒక రకమైనటువంటి దారి చూపించిన వ్యక్తిగా ఆయన గొప్పతనాన్ని మనం చెప్పుకోవచ్చు. సో కానీ గోవింద్ గారు ఈ హీలియోసెంట్రిసిజం అన్నది అంటే సూర్య కేంద్ర సిద్ధాంతం, అంటే అంతకు ముందు వరకు లేదంటే ఇప్పుడు కూడా చాలా సాంస్కృతికంగా లేదంటే నమ్మకాల వైజు భూమి చుట్టూ మిగతావన్నీ తిరుగుతున్నాయి అన్నట్టుగా అనుకున్నా గానీ కనీసం అప్పుడు 500 సంవత్సరాల క్రితం దాన్ని బద్దలు కొట్టి అది కాదు, భూమి చుట్టూ ఇవన్నీ తిరగటం కాదు, భూమి కూడా ఒక గ్రహమే, భూమి కూడా తనంత తాను తిరగటం వల్లే వస్తున్న చేంజెస్ కనపడుతున్నాయి మనకి, మిగతావి మన చుట్టూ తిరిగినట్టు. సో సూర్యుడే సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ సూర్యుని చుట్టూ మిగతావన్నీ తిరుగుతున్నాయి అని ఈ హీలియోసెంట్రిసిజం అన్నది అంటే సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా కోపర్నికస్ గారే ప్రతిపాదించారా లేదంటే అంతకు ముందు ఎవరైనా కూడా ఇదర్ భూకేంద్ర సిద్ధాంతానికి కానీ సూర్యకేంద్ర సిద్ధాంతానికి కానీ స్ట్రాంగ్ గా జనంలోకి తీసుకుని వెళ్ళిన థీరీస్ ఏమున్నాయి వాటి గురించి చెప్తారా? యా తప్పకుండానండి. అంటే మనందరికీ కూడా కోపర్నికస్, గెలీలియో వీళ్ళిద్దరి పేర్లే మనకి వినిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని హీలియోసెంట్రిక్ ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో మనకి ఈ సోలార్ సిస్టమ్ అంటే మన ఖగోళం అంతా కూడా విశ్వం అంతా కూడా దీని మీద ఒక కేంద్ర బిందువు అంటూ ఉంటే అది సూర్యుడు అనే విషయం చెప్పగలనే మనకి కోపర్నికస్, గెలీలియో గుర్తుకొస్తారు. కానీ యాక్చువల్గా కోపర్నికస్ కి ప్రేరణ ఎవరు, ఈ విషయాన్ని తనకంటే ముందు ఎవరైనా చెప్పారా అంటే గ్రీక్ ఫిలాసఫర్, అతని పేరు అరిస్టార్కస్, అతను అరిస్టార్కస్ ఆఫ్ సమోస్ అంటారనమాట. అది ఆయన వచ్చిన ప్లేస్ పేరు. అది ఇతను గ్రీక్లో జన్మించాడండి. ఇతను క్రీస్తు పూర్వం అంటే మనకి BCE అంటాం, బిఫోర్ కామన్ ఎరా అంటే సామాన్య శకానికి ముందు అనమాట. అంటే 310 BCE అంటే ఇది ఒక 1500, అదొక 300, అంటే సుమారు 1800 సంవత్సరాల క్రితమే ఇతను మొట్టమొదటిసారిగా ఈ సూర్యుడు అనేది విశ్వానికి మధ్యలో ఉంది అని. అసలు విశ్వం అంటే ఏంటి, మనం ఇప్పుడు చూస్తున్న విశ్వం అంటే అప్పట్లోని మనకి ఉన్న అవగాహన ప్రకారంగా కూడా భూమి తిరుగుతున్నప్పుడు ఆ భూమి యొక్క సర్కిల్ ఏదైతే ఉందో, డయామీటర్ ఏదైతే ఉందో, ఆ డయామీటర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతము, ఆ తర్వాత మనకు కనిపిస్తున్న ఈ చుక్కలు ఏవైతే ఉన్నాయో అది మాత్రమే విశ్వంగా ఉండేదన్నమాట. విశ్వం యొక్క డయామీటర్ చెప్పాలంటే మనకు కనిపిస్తున్న ఆ స్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి, వాటిని అప్పట్లోనే మొట్టమొదటిసారిగా ఫిక్స్డ్ స్టార్స్ అని, మూవింగ్ స్టార్స్ అని పిలిచేవారు. మన ఖగోళంలో కనిపిస్తున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మూవింగ్ స్టార్స్ అంటేనేమో ప్లానెట్స్, ఫిక్స్డ్ స్టార్స్ అంటేనేమో యాక్చువల్గా సన్ టైప్ స్టార్స్ అనమాట. ఇతను అప్పట్లోనే ఒక విప్లవాత్మకమైన రూపకల్పన అంటే ఒక ఈ సిద్ధాంతాన్ని తను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించడం జరిగిందనమాట. కానీ ఎందువల్ల తెలియలేదు అంటే అప్పట్లోని ఎవరైనా సరే భూకేంద్ర సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఎవరైనా దాని మీద సిద్ధాంతాలు చేసినా సరే వాళ్ళు అధర్మంగా అంటే ధార్మికతకు అంటే మనం ఎప్పుడైతే ఒక లా ప్రకారం ఒక సిస్టమ్ ప్రకారం వెలుస్తున్నామో దానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచన ఉండేదన్నమాట. ఎందువల్ల మనకి ఇతని గురించి పూర్తిగా తెలియదంటే ఇతని డైరెక్ట్ వర్క్ ఏది కూడా మనకి సర్వైవ్ కాలేదు. ఇతని యొక్క ప్రతిపాదనల్ని సెకండరీ వర్క్స్ అప్పట్లో ఉన్న ఫిలాసఫర్స్, మిగతా రైటర్స్, ఆర్కిమెడీస్ వీళ్ళందరూ మెన్షన్ చేయడం ద్వారా మనకి మొట్టమొదటిసారిగా ఈ అరిస్టార్కస్ ప్రతిపాదించిన ఈ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని మాత్రమే మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే అతను ముందు అసలు ఎలా చెప్పాడంటే మనకి సూర్యుడు విశ్వంలో మధ్యలో ఉంటాడు అన్న విషయానికంటే కూడా ముఖ్యంగా ఇతని వర్క్స్ ఏంటంటే మనకి ఈ గ్రహాలు మన చుట్టూ తిరుగుతున్నప్పుడు మనకి చంద్రగ్రహణము, సూర్యగ్రహణం వస్తున్నప్పుడు భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడడం ద్వారా ఆ చంద్రుడు మీద పడిన నీడ యొక్క వ్యాసార్థాన్ని చూసి అతను దాన్ని బట్టి లెక్కలు కట్టి మనకి ఒక ప్రతిపాదన చేయడం జరిగిందనమాట ఇతని వర్క్స్లోని. అదేంటంటే సైజెస్ అండ్ డిస్టెన్సెస్, అంటే భూమి నుంచి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు, భూమి యొక్క సైజ్ ఎంత, చంద్రుడి యొక్క సైజ్ ఎంత, భూమి నుంచి సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు అని. ఇతను ముఖ్యంగా 3 ప్రతిపాదనలు చేశాడనమాట. ఇతని ప్రతిపాదనలు కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా అన్ని ఖగోళ వస్తువులు ఒకే పాయింట్ వద్ద తిరగవు. తర్వాత భూమి యొక్క కేంద్రం సూర్యుడు గోళానికి కేంద్రం, అంటే ఈ భూమి యొక్క కేంద్రం ఏదైతే ఉందో అనివి ఒక 1 నిమిషం అండి. ఓకే అండి, సారీ అండి, జస్ట్ చిన్న డిస్టర్బెన్స్. అయితే మొట్టమొదటిసారిగా మనకి ఈ ఫిక్స్డ్ స్టార్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇటువంటివి కూడా సూర్యుడు లాంటి ఇంకొక నక్షత్రాలే. ఇవన్నీ కూడా మనకి దూరంగా కనిపిస్తున్నాయి అంటే ఇవి మనకంటే చాలా సుదూర్ఘమైన దూరాల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు మన స్కూల్లోని పిల్లలకి ఏవైతే బోధిస్తున్నామో ఈ విశ్వం అంటే ఎంత పెద్దది, మనకు కనిపిస్తున్న స్టార్స్ అనేవి ఎంతో దూరంలో ఉన్నాయి అండ్ అటువంటి ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ని అప్పట్లోనే అతను ప్రతిపాదించాడు అనమాట. అంటే అన్ని ఖగోళ వస్తువులు ఒకే పాయింట్ వద్ద తిరగవు అంటే ఏంటంటే మనకి భూమి అనేది ఒక సెంటర్ పాయింట్లో ఫిక్స్ చేయబడింది అనమాట. అలా చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకు చుట్టూ మన పక్కనున్న గ్రహాలు మార్స్ అవన్నీ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి తిరుగుతున్నప్పుడు మళ్ళీ అవి ఒక వ్యతిరేక దశలో కొంతకాలం వెళ్ళి కొన్ని రోజులు మళ్ళీ ఒక డైరెక్షన్లో వెళ్తుంటాయి అనమాట. అసలు అటువంటి డైరెక్షన్స్ ఎందుకు వస్తుంది అన్న విషయానికి మొట్టమొదటిసారిగా మనకి భూకేంద్ర సిద్ధాంతాన్ని బాగా పాపులర్ చేసిన వాళ్ళు ఇద్దరున్నారన్నమాట. వాళ్ళు ఒకళ్ళు అరిస్టాటిల్, రెండు టోలమీ. టోలమీ చేసిన వర్క్ని చాలా అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది. అది యాక్చువల్గా ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే ఆ యొక్క డీటెయిల్స్, ఆ యొక్క క్లారిటీ, దాంట్లో ఉన్న యాక్యురేట్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యాలిక్యులేషన్ను దాన్ని మాత్రమే అప్రిషియేట్ చేయాలి. అంటే మనం భూమి నుంచి చూస్తున్నప్పుడు మనకి ఏదైతే కనిపిస్తుందో అదే వాళ్ళు ప్రపోజ్ చేశారు. కానీ నిజం ఏంటి, వాస్తవం ఏంటి అంటే వాస్తవం ఏంటంటే వాస్తవానికి భూమి కూడా ఇంకో గ్రహం. భూమి విశ్వానికి మధ్యలో లేదు, ఈ సూర్యుడు మాత్రమే మనం అనుకుంటున్న ఈ విశ్వానికి మధ్యలో. విశ్వం అంటే అంతకుముందు చెప్పిన డెఫినేషన్ అనమాట. మన చుట్టూ కనిపిస్తున్న స్టార్స్, మూన్, గ్రహాలు, తర్వాత ఆ దూరంగా ఉన్న ఫిక్స్డ్ స్టార్స్ అండ్ సన్, ఇవన్నిటికి మధ్యలో సూర్యుడు పెట్టడం ద్వారా మనకి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఆ విషయాలన్నీ మనం కోపర్నికస్ డిస్కస్ చేసినప్పుడు చెప్దాం. ఇతను చేసింది ఏంటంటే మనకి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ, అంటే భూమికి సూర్యుడికి మధ్య డిస్టెన్స్ని మొట్టమొదటిసారిగా ట్రిగ్నోమెట్రీ యూజ్ చేసి, అంటే జామెట్రీ. అప్పట్లోని జామెట్రీ అనేది బాగా డామినెంట్ మ్యాథమెటిక్స్ మెజర్మెంట్స్ కంటే కూడా. అప్పట్లోని ఈ అంత యాక్యురేట్గా యాంగులర్ మెజర్మెంట్స్ని చేయడము, అంటే ఒక హాఫ్ డిగ్రీ తేడా వచ్చినా సరే కొన్ని వందల మైళ్ళ దూరం తేడా వస్తుంది అనమాట. ఈ భూమి యొక్క వ్యాసార్థాన్ని ఈ చంద్రుడి మీద ఉన్న నీడను బట్టి క్యాల్కులేట్ చేసిన ప్రకారం ఇతని యొక్క ఎస్టిమేషన్స్ ఏంటంటే చంద్రుడు భూమి కంటే 0.32 to 0.4 టైమ్స్ తక్కువ ఉంటాడని. కానీ ఇన్ రియాలిటీలో ఏంటంటే 0.27 టైమ్స్ అనమాట. అంటే ఈజ్ వెరీ క్లోజ్ ఇన్ ఈజ్ ఎస్టిమేషన్స్లో. తర్వాత మనకి సూర్యుడికి మధ్య, భూమికి చంద్రుడికి మధ్య ఎంత దూరం ఉందో దానికంటే ఒక 18 రెట్లు దూరంగా సూర్యుడు ఉంటాడని. కానీ ఇన్ రియాలిటీలో సూర్యుడు మనకి 400 టైమ్స్ దూరంలో ఉంటాడు అనమాట. అంటే ఇతను కొన్ని తర్వాత చేసిన ప్రతిపాదనలోని కొన్ని క్యాలిక్యులేషన్స్ని అప్డేట్ చేయకపోవడం వల్ల వచ్చిన ఈ యొక్క ఎర్రర్ ఏదైతే ఉందో అది తర్వాత వచ్చిన వాళ్ళు దీన్ని సరి చేశారనమాట. ఇతను ప్రతిపాదించిన సూర్యుడు ఈ విశ్వానికి మధ్యలో ఉంటాడు అన్న విషయము, ఈ స్టార్స్ కూడా మిగతా మనకున్న సూర్యుడు లాంటివే కానీ దూరంగా ఉన్నాయి అన్న విషయాన్ని, తర్వాత ఈ గెలీలియో, తర్వాత వచ్చి మన కోపర్నికస్కి ఇన్స్పిరేషన్ ఇతను అనమాట. ఎందుకంటే ఇతని యొక్క విషయాన్ని మనకి ఆర్కిమెడీస్, ఆ తర్వాత వచ్చిన చాలామంది ఇతను ప్రపోజ్ చేసిన మొట్టమొదటిసారి దాన్ని ఎందుకు చెప్పడానికి వాళ్ళు భయపడేవారంటే ఇది ఎప్పుడైతే మనం అప్పటి వరకు ఉన్న ఒక ఆలోచన సరళికి వ్యతిరేకంగా చేయడం ద్వారా, అంటే భూమి అనేది మనకి ఈ క్రియేటర్స్ ఎవరు ఉన్నారో క్రియేషనిజం ఏదైతే ఉందో దాన్ని మనం వ్యతిరేకించినట్టు అవుతుంది అనమాట. అంటే భూమి కూడా ఇంకొక గ్రహం అయితే సూర్యుడు అనేది ఒక సెంటర్ పాయింట్ అయినప్పుడు మనకి మతాల పరంగా ఏర్పడిన గ్రంథాలు, అప్పటి వరకు బోధిస్తున్న ఈ ప్రవచనాలు, అప్పటి వరకు కూడా నమ్ముతున్న సిద్ధాంతానికి వ్యతిరేకంగా చేయడం అనేది ఇంకా ఆల్మోస్ట్ ఒక డెత్ పెనాల్టీ టైప్ అనమాట. అందుకని అందరూ భయపడేవారు ఇది ప్రపోజ్ చేయడానికి. కానీ మొట్టమొదటిసారిగా ఒక విప్లవాత్మకమైన ఆలోచన చేసిన వాళ్ళలోని మొట్టమొదటిసారిగా చెప్పుకోదగ్గది అరిస్టాకస్ అనమాట. అవును, థ్యాంక్ యూ అండి. అలాగే మనకి ఆర్కిమెడిస్ గారు ఐ థింక్ ఆయన పుస్తకంలో కూడా మెన్షన్ చేస్తారు కదా, ఈయన ప్రపోజ్ చేసిన థియరీకి సంబంధించిన విషయాల్ని ఆర్కిమెడీస్ ఏం చెప్తారంటేనండి, ఇతను ఒకవేళ గనక ఈ అరిస్టాకస్ గనక నిజమైనట్లయితే విశ్వము మనకున్న ఈ యూనివర్స్ అనేది చాలా పెద్దది దీనికంటే కూడా. ఎందుకంటే ఈ పారలాక్స్ పరంగా మనం చూసినట్లయితే, యాన్యువల్ షిఫ్ట్ పరంగా చూసినట్లయితే మనకి సుదూరంగా కనిపిస్తున్న నక్షత్రాల యొక్క దూరాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే విశ్వము మనం ఊహించిన దానికంటే చాలా పెద్దది అన్న విషయాన్ని మనకి ఆర్కిమెడీస్ తన పుస్తకంలో రాస్తాడు అనమాట. అదేవిధంగా ఇతని గురించి కొంతమంది అప్పట్లో ఉన్న గ్రీక్ ఫిలాసఫర్స్ వాళ్ళు క్లీనెస్ట్ అని పేరు ది స్టాయిక్ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ ఏవైనా ఉన్నాయి అంటే ఇతను అరిస్టాకస్ చేసిన దానికి అతనికి తప్పనిసరిగా ఈ అధార్మికతకు పాల్పడినందుకు అతనికి పెద్ద శిక్ష ఉంటుంది అని మెన్షన్ చేస్తారనమాట. అంటే ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే, అంటే మతానికి వ్యతిరేకం అయి ఉండొచ్చు, అప్పట్లో ఉన్న ప్రజల యొక్క ఆలోచన సరళికి వ్యతిరేకంగా మాట్లాడితే, మనం చూడండి ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అనే పాట ఉంటుంది. అలా ప్రపంచంలో ప్రతిసారి కూడా ఒక వ్యక్తి మాత్రమే తను జీవితం మొత్తాన్ని ఒక తన ప్రయోగాలకు వెచ్చించి మొత్తం జీవితం ఎవరు సాధించలేని ఒక విషయాన్ని సాధించిన తర్వాత ప్రపంచం అంతా అటువైపు వెళ్తుందనమాట. అటువంటి డైరెక్షన్స్ లో చేసిన వాళ్ళు ఖగోళ శాస్త్రంలో కోపర్నికస్, అలాగే జీవశాస్త్రంలోనే మనకి డార్విన్ అనమాట. డార్విన్ యొక్క సిద్ధాంతం వచ్చిన తర్వాత మొత్తం పారాడిమ్ షిఫ్ట్ అంతా మారిపోతుంది అనమాట. అసలు సృష్టికర్త అనేది ఏదీ లేదు, మొత్తం అంతా కూడా జీవం తనకు తానుగానే ఉద్భవించింది అన్న విషయం ఒకటి. చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఈ నిర్జీవానికి జీవానికి మధ్య ఏదో ఒక శక్తి ఉంది అని దాన్ని ఆ ఆలోచన నుంచి బయటికి రాలేకపోతారు అనమాట. కానీ రసాయన శాస్త్రంలోని మనకి ఆర్ఎన్ఏ హైపోథీసిస్ అంతా తీసుకుంటే, మనకి మిల్లర్ వాళ్ళు చేసిన ప్రయోగాలన్నీ చూసుకుంటే, చుట్టూ ఉన్న వాతావరణంలో వచ్చిన మార్పులు, మనకి ఫిజిక్స్ అంటే ఏంటంటే ఈ భౌతికంగా ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న రసాయన చర్యలకు కారణంగానే జీవం ఏర్పడుతుందన్న విషయం మనకి చాలా తేటతలం అయిపోతుంది అనమాట. ఈ విషయాలు కనుక చూసుకుంటే మనకి ఎలిమెంటరీ సైన్స్ లోనే మనకు తెలుస్తుంది. దీనికోసం పెద్దగా ఒక ఫిలాసఫర్ అవసరం లేదు, అలాగనే ఒక పెద్ద గురువు అవసరం లేదు, ఒక స్పిరిచువల్ గురువు అవసరం లేదనమాట. సో ఇంత తేటతెల్లంగా ఉంటాయి మనం కనుక చదవగలిగితే. అవునవును. అలాగే మనము అతి త్వరలో ఈ లైఫ్ ఆరిజిన్స్ ఆఫ్ లైఫ్ అనే సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. అందులో మనం ఇంకా డీటెయిల్డ్గా ఈ అబయోజెనసిస్ అన్న ప్రక్రియ కానీ, అంటే లైఫ్ ఫామ్స్ ఎలాగ ఇవాల్వ్ అయ్యి ఎలాగ ఆరిజిన్ అయ్యి ఇవాల్వ్ అయ్యి ఉంటాయి అన్నది దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చండి. మనం ప్రముఖ కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ వాళ్ళు వస్తున్నారు మన షోకి. అలాగే శరత్ గారు, గోవింద్ గారు బాగా చెప్పారు, అంటే దీనికి పూర్వ కథలాగా గత 2500 సంవత్సరాల క్రితం నుంచి గ్రీకుల దగ్గర నుంచి కానీ తర్వాత టోలమీ వరకు కూడా. సో ఈ కోపర్నికస్ గారు తీసుకుని వచ్చిన రెవల్యూషనరీ థియరీ ఏదైతే ఉందో, ప్రపోజల్ ఏదుందో, అది ఏ రకంగా డిఫరెంట్ ఫ్రమ్ టోలమీ గారు చెప్పింది ఏంటి, ఈయన చెప్పింది ఏంటి, ఏ రకంగా చెప్పారు, ఏది బేస్ చేసుకుని చెప్పారంటారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటేనండి, అంటే ఇప్పుడు టోలమీ గారి భూకేంద్ర సిద్ధాంతం స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్ లాంటిది, కాపర్నికస్ గారి సూర్యకేంద్ర సిద్ధాంతం ఎకనామిక్స్ లాంటిది అనమాట. సో అంటే ఏంటంటే అంటే నేను ఒక ఎగ్జాంపుల్ అనాలజీ చెప్పాను, కానీ అంటే మీనింగ్ ఏంటంటే టోలమీ ఈ భూకేంద్ర సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఇట్ వాజ్ అ మ్యాథమెటికల్ మోడల్ అండ్ మ్యాథమెటికల్ మోడల్ ఎలోన్. అంటే ఏంటంటే అది గమనాలని ఎక్స్ప్లెయిన్ చేస్తు, అంటే గమనాలని ప్రిడిక్ట్ చేస్తుందండి. అంటే దానిలో ఉన్న లెక్కలు బట్టి మనం అంగారగ్రహం కానీ, లేకపోతే శుక్రగ్రహం కానీ, శనిగ్రహం కానీ, బుధగ్రహం కానీ, గురుగ్రహం కానీ, ఈ 5 గ్రహాలు, అలాగే సూర్యుడు, చంద్రుడు, ఇవి కూడా గ్రహాలే దాంట్లో. సో ఇవేంటంటే ఇవి ఎప్పుడు ఎక్కడ ఉంటాయి అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే ఏదో స్టాక్ మార్కెట్ మీరు తీసుకుని దాన్ని డే టు డే అనాలిసిస్ చేస్తారు కదా మ్యాథమెటికల్ మోడల్ పెట్టి, అట్లాగనమాట. అదొక మ్యాథమెటికల్ మోడల్ అది. ఇది కానీ చాలా పవర్ఫుల్ మ్యాథమెటికల్ మోడల్ భూకేంద్ర సిద్ధాంతం. ఎంత పవర్ఫుల్ అంటే ఈ రోజున మీరు ఏ ప్లానిటేరియంకి వెళ్ళినా ప్రపంచంలో ఆ ప్లానిటేరియంలో ప్రొజెక్టర్ ఉంటుంది కదా, ఏదైతే స్టార్స్ అని వీటిని ప్రొజెక్ట్ చేస్తుందో, అది ఈ టోలమీ భూకేంద్ర సిద్ధాంతం ఆల్గమిస్ట్ ఏదైతే ఉందో దాని లెక్కల ఆధారంగానే ఉంటుంది. అది కూడా తయారు చేస్తారు. సో అంటే అది అంటే ఈ 5 గ్రహాల వరకు చూసుకుని, ఇందాక గోవింద్ గారు చెప్పినట్టు వెనకాల ఉన్న ఫిక్స్డ్ స్టార్స్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటే వాటిని ఇది బాగానే ప్రిడిక్ట్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మ్యాథమెటికల్ మోడల్స్ ప్రకారం. కానీ ఇది ఫిజికల్ రియాలిటీని డిపిక్ట్ చేయదు, అంటే ఇది భౌతికంగా ఏం జరుగుతుంది అన్న దాని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు, దీనికి ఎలా కనపడుతున్నాయి అన్నదానికి ఎప్పుడు ఏది ఎక్కడ ఉండగలదు అని చెప్తుంది, కానీ అది యాక్చువల్ డిస్టెన్సెస్ అవి కరెక్ట్ కాదంటారు. అవునండి. ఇంకొక విషయం యాడ్ చేస్తానండి ఇక్కడ నేను, ఒక చిన్న పాయింట్ ఏంటంటే మనం ట్రైన్ లో వెళ్తూ ఉన్నప్పుడు ఒక స్టేషన్ లోని ఒక ఆగి ఉన్న పక్కన ట్రైన్ ఉన్నప్పుడు మన ట్రైన్ కదిలినప్పుడు మన ట్రైన్ కదలకుండా పక్క ట్రైన్ కదులుతున్నప్పుడు మన ట్రైన్ కదిలిందేమో అన్న భ్రమ కలిగిస్తుంది అనమాట మనకి. కానీ నిజం ఏంటంటే నిజానికి ఆ పక్క ట్రైన్ కదులుతుంది, మనం కదలడం లేదు. అదే విధంగా వాస్తవం వేరు, మనకి అపీరెన్స్ లో కనిపించింది వేరు అనమాట. సో భూకేంద్ర సిద్ధాంతంలో కూడా మనం అన్ని మ్యాథమెటికల్ గా ప్రూవ్ చేసి అదే యాక్యురసీ తీసుకురావచ్చు, కానీ నిజానికి ఏం జరుగుతుంది అని వాస్తవం తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవునండి. సో కోపర్నికస్ గారు ప్రతిపాదించిన సిద్ధాంతంలో ఏంటంటే ఆయన రెండు రకాలుగా చేసి అడిగిన మనం ఆయన రెండు ఏంటంటే, ఒకటి లెక్కలు ఇవ్వడం, అంటే ఏదైతే మ్యాథమెటికల్ గా ఏదైతే టాలమీ అప్పటి వరకు నడుస్తున్న భూకేంద్ర సిద్ధాంతం మ్యాథమెటికల్ మోడల్ ఉందో దానికి సవాలుగాను దాన్ని పక్కన పెట్టేసి ప్రిడిక్షన్స్ ఇవ్వగలరు, అంటే మోషన్ ని ప్రిడిక్ట్ చేయగలగడం, అది ఒకటైతే. రెండోది ఏంటంటే ఇది ఫిజికల్ రియాలిటీ అన్న ఒక అసర్షన్ చేయగలగడం కాపర్నికస్ గారు ఆయన ఈ ప్రతిపాదించిన సూర్యకేంద్ర సిద్ధాంతంలో. సో ఈ రెండు ముఖ్యమైన విషయాలు. దీనికి భూకేంద్ర సిద్ధాంతానికి ప్రాథమికంగా ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే భూకేంద్ర సిద్ధాంతంలో టాలమీ ఆయన ఏమి ఇది వాస్తవానికి సంబంధించింది అన్న అసర్షన్ చేయలేదు ఆయన, ఇది ప్రిడిక్ట్ చేస్తుందన్నంత వరకునే భూకేంద్ర సిద్ధాంతం అనేది, ఇది రియల్ గానే ఎలా తిరుగుతాయి అన్నది అన్న క్లెయిమ్ అనే అసర్షన్ ఏం లేదు దాంట్లో. కానీ కాపర్నికన్ ఈ హీలియోసెంట్రిసిజం సూర్యకేంద్ర సిద్ధాంతంలో అసర్షన్ ఉంది. ఎందుకుందంటే దీనికి అంటే నిజానికి కాపర్నికస్ అంటే ఇక్కడ తమాషా ఏంటంటేనండి, ఈ కాపర్నికన్ రెవల్యూషన్ అని మనం ఏదైతే చెప్పుకుంటాం ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ హిస్టరీ ఆఫ్ సైన్స్ లో, విజ్ఞాన శాస్త్ర చరిత్రలో ఏదైతే ఈ పీరియడ్ ని మనం కాపర్నికన్ రెవల్యూషన్ అంటామో, అది నిజానికి కాపర్నికస్ గారితో మొదలై న్యూటన్ గారితో ముగిసిపోయింది. ఎందుకంటే న్యూటన్ వచ్చిన తర్వాత అంటే కాపర్నికస్ కి న్యూటన్ కి నాకు తెలిసి ఒక 200 సంవత్సరాల వరకు టైం ఉంది, దాదాపు 230 సంవత్సరాల పాటు టైం గ్యాప్ ఉంది. సో మీరు ఈ మధ్యలో మనం చూసుకుంటే కనుక టైకో బ్రాహే, కెప్లర్, గెలీలియో, న్యూటన్ అంటే ఇలా చూసుకోవచ్చు, అంటే సిగ్నిఫికెంట్ గా ఈ కాపర్నికన్ థాట్ అంటే ఈ సూర్యకేంద్ర సిద్ధాంతంలో కొన్ని కీలకమైన ప్రతిపాదనలు చేసిన వాళ్ళు, కొన్ని కీలకమైన అబ్జర్వేషన్స్ చేసిన వాళ్ళలో న్యూటన్ గారితో ఎందుకు ముగిసిపోయిందంటే, ఎప్పుడైతే న్యూటన్ గారి గురుత్వాకర్షణ సిద్ధాంతం వచ్చిందో అందులో ఏంటంటే మనకి ఏవైతే ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న వస్తువులు ఉన్నాయో వాటి చుట్టూ తక్కువ ద్రవ్యరాశి ఉన్నవి తిరుగుతాయి. అంటే మనం కనుక నిజానికి గురుత్వాకర్షణ రెండింటి మధ్యన ఉంటుంది, అంతే బలం ఉంటుంది, యాక్షన్ రియాక్షన్ ఫోర్స్ రెండును. కానీ మీరు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ కనుక సాల్వ్ చేసి చూస్తే భూమి, సూర్యుడు వాటి ద్రవ్యరాశులు మనకి లెక్క ఉంది యాక్చువల్ గా, సైజ్ ఆఫ్ సన్, సైజ్ ఆఫ్ ఎర్త్, అలాగే మాస్ ఆఫ్ సన్, మాస్ ఆఫ్ ఎర్త్, వీటి ఎస్టిమేట్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. దాదాపు ఈ సమోస్, అరిస్టార్కస్ ఆఫ్ సమోస్ కాలం నుంచి సైజ్ ఆఫ్ ఎర్త్, సైజ్ ఆఫ్ సన్ అయితే ఉన్నాయి ఎస్టిమేషన్స్. సో వీటిని బట్టి కనుక అంచనా వేస్తే, వీటి టైం పీరియడ్స్ బట్టి కనుక లెక్కలు వేసినట్లయితే మనకి గురుత్వాకర్షణ, న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతంలో మనకి తెలియదు ఏంటంటే భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుందన్న ఈక్వేషన్ బయటకు వస్తుంది, ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో గమనం అలాగా నిర్ధారింపబడుతుంది. సో అక్కడతో ఇంకా చాప్టర్ అయిపోయింది, ఇంకా అక్కడతో సూర్యకేంద్ర సిద్ధాంతం ఇంకా అది ఇంకా ఇట్స్ కంప్లీట్లీ ప్రూవెన్ బియాండ్ ఎనీ డౌట్ అండ్ ఎనీ ఆల్టర్నేటివ్ థింగ్స్. అంటే భూమి చుట్టూ ఏమైనా తిరుగుతున్నాయి అంటే భూమి చుట్టూ సూర్యుడు తిరగడం అన్న భూకేంద్ర సిద్ధాంతం అయితే ఇట్స్ కంప్లీట్లీ డీబంక్డ్. కానీ కాపర్నికస్ గారు గురుత్వాకర్షణ గురించి తెలియకపోయినా అంత లెవెల్ ఆఫ్ అసర్షన్ చేయడానికి కారణం ఏంటంటేనండి, ఎలిగెన్స్ ఆఫ్ ద మోడల్, సింప్లిసిటీ ఆఫ్ ద మోడల్, నెక్స్ట్ చాలా సింపుల్ గా చెప్పడం అనేది, సో ఆ ఈస్థెటిక్ సెన్స్ కొద్ది తీసుకొచ్చిన చేసిన అసర్షన్ అనమాట అది కాపర్నికన్ థాట్ లో. నిజానికి ఆయన రాసిన పుస్తకంలో, అంటే ఆయన పబ్లిష్ చేసిన పుస్తకంలో దీన్ని అంత అసర్టివ్ గా రాయకపోయినా కొన్ని చోట్ల ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే చర్చ్ నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుందేమోనన్న ఒక భయంతో నిజానికి ఆయన చనిపోయిన వరకు ఆయన పూర్తి స్థాయిలో కాపర్నికన్ థియరీని ఆయన పబ్లిష్ చేయలేదు. ఆయన ముందు అడపదడప రాసిన అవి ఒక ప్రిడిక్షన్స్ ఆధారంగా మ్యాథమెటికల్ మోడల్ గా దాన్ని ప్రచురించిన పూర్తి స్థాయి, ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇది వాస్తవానికి సంబంధించిన విషయం, అంటే ఇది ఒక భౌతిక వాస్తవం, అంటే ఫిజికల్ రియాలిటీకి సంబంధించిన విషయం అన్న ఒక అసర్షన్, ఆ ప్రతిపాదన అనేది ఆ పబ్లికేషన్ అనేది ఈయన చనిపోయిన తర్వాత బయటకు వచ్చింది చూసుకుంటే. సో ప్రధానమైన తేడా అదండి. నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను తమాషా విషయం చెప్తాను. మనం నిజానికి ఏదో అంటే మనం భూమి షేప్ గుండ్రంగా ఉందని చెప్పిన మనకి శాటిలైట్ ఫోటోలు ఉన్నాయి, అంటే బయట నుంచి మనం తీసిన ఫోటోలు ఉన్నాయి. కానీ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది అన్న వీడియో ఫుటేజ్ ఏం లేదు మన దగ్గర, అంటే ఇన్ దట్ టర్మ్స్ అలాంటి వీడియో ఫుటేజ్ అక్కర్లేదు కూడా. అంటే విషయం ఏంటంటే గురుత్వాకర్షణ వచ్చిన తర్వాత ఇట్స్ ద కేస్ ఇస్ ప్రిటీ మచ్ క్లోజ్. ఏది దేని చుట్టూ తిరుగుతుంది అన్నది ఇంకా దాంట్లో ఇంకా there is no dispute at all. అంటే మనం డైరెక్ట్ గా చూడకపోయినా, అంటే ఇందాక గోవింద్ గారు అన్నారు చూడండి అపారెంట్ మోషన్ బట్టి మనం అంచనాలు వేస్తున్నా అవి అవి ఏవో కాకి లెక్కల్లా కాకుండా దే రిప్రజెంట్ రియాలిటీ అన్న ఒక యాక్చువల్ గా అంటే అంటే ఏంటంటే మన ఆలోచన, అంటే మన మ్యాథమెటికల్ మోడలింగ్ మాత్రమే కాకుండా మన తార్కిక ఆలోచన సైంటిఫిక్ థింకింగ్ అనేది ఫిజికల్ రియాలిటీని ఎస్టాబ్లిష్ చేయగలుగుతుంది అన్న ఒక ఫిలాసాఫికల్ బేస్ ఇచ్చిన దాంట్లో కాపర్నికన్ రెవల్యూషన్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ అండి జరిగిన వాటిలో. అందుకని అది అంత ఇంపార్టెంట్. అది రెండోది ఏంటంటే సామాజికంగా చూసుకుంటే అప్పటి వరకు నిజానికి మనమే అంతా భూమి చుట్టూ తిరుగుతుంది, అంతా మనుషుల చుట్టూ తిరుగుతుంది అన్నది మెయిన్ స్ట్రీమ్ క్రిస్టియన్ థాట్ మామూలుగా అక్కడ యూరోప్ లో నడుస్తున్నది. అది క్యాథలిసిజం కూడా ఈ జెన్సిస్ బెట్ ప్రకారం చూసుకుని దాన్నే నమ్ముతున్నట్టుగానో లేదంటే అది దాన్ని డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ తీసుకుని వస్తున్నో చెప్తున్నట్టుగానే ఉంటాయి ఈ మతానికి సంబంధించిన విషయాల దగ్గరకు వచ్చేటప్పటికి. ఎందుకంటే భూమి కాదు ఈ విశ్వానికి సెంటరు అనేటప్పటికీ చాలా ఈక్వేషన్స్ మారిపోతాయి. ఎందుకంటే ఇదంతా కూడా ఎలా క్రియేట్ చేశాడు దేవుడు అని ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిలో వాళ్ళు తీసుకొచ్చిన పెట్టిన విషయాలు ఏంటంటే మనల్ని భూమిని క్రియేట్ చేశాడు, 4వ రోజు సూర్యుడిని క్రియేట్ చేశాడు. అంటే సూర్యుడు లేకుండా 4 రోజులు ఎలా గడిచినాయో మనం ప్రశ్నించకూడదేమో అన్న విషయాలని తీసుకుని వస్తారు. సో అంటే ఇంకొకటి ఉందండి, ఎంత ఎక్కువ మంది నమ్మితే అంత నిజము అని కూడా ఒక రకమైనటువంటి దుర్మార్గపు ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది. సో మనకి దానికి కూడా బ్రేక్ వచ్చినట్టుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కేథలిక్ మాత్రమే కాదు ప్రొటెస్టెంట్లు, అప్పుడు ఈయన మార్టిన్ లూథర్ రిఫర్మేషన్ అప్పుడు నడుస్తుంది కూడా, ఈయన కాపర్నికస్ ఉన్నప్పుడే. సో వాళ్ళు కానీ తర్వాత జాన్ క్యాల్విన్ ఆయన కానీ అంటే ఫేమస్ ప్రొటెస్టెంట్ రిఫార్మిస్ట్ మూవ్మెంట్ లో ఉన్నవాళ్ళు, క్యాల్వినిస్టులు, అది కాక జెసూయిట్ ప్రీస్టులు తర్వాత ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే ఇదేదో గేలి చేస్తున్నట్టే చేయడం జరిగింది ఈ కాపర్నికన్ థాట్ ని. కానీ అల్టిమేట్లీ ఏంటంటే అది చాలా స్లోలీ బట్ స్టెడీలీ ఇట్ గెయిన్ ప్రామినెన్స్, ఎందుకంటే అది వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది కాబట్టి. దట్ ఈస్ ఓన్లీ రీజన్ ఇట్ బికేమ్. అండ్ అల్టిమేట్లీ గెలీలియో డార్విన్ ప్రపోజ్ చేసినప్పుడు కూడా అతను కూడా గెలిచేసి అతను కూడా అవమానంగా కోతి బొమ్మ అతన్ని కోతిలాగా ఉన్నట్టు బొమ్మలేసి కార్టూన్ చేసి అన్ని చేశారు కదా. అలాగే ఎక్కువ మంది నమ్మేదంటే ఒకటండి, ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఎవరన్నా ప్రార్థన చేశారనుకోండి, వాళ్ళు తగ్గిపోయింది అనుకోండి, మరి ప్రార్థనలు చేస్తుంటే ఎందుకు తగ్గిపోతుంది అని. అదేవిధంగా ఎవరికైనా దిష్టి తీశారనుకోండి, చూసారా మరి జ్వరం వచ్చినప్పుడు దిష్టి తీయడం వల్ల జ్వరం తగ్గిపోయిందని, మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీనికి సైన్స్ ఇప్పటి వరకు ఆన్సర్ చెప్పలేదు తెలుసా, సైన్స్కి తెలియని విషయాలు చాలా ఉన్నాయి అని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు. ఎక్కువ మంది తండోపతండాలుగా మనకి కుంభమేళాకు వస్తున్నారు, చాలా ఎక్కువ మంది కొండల మీదకి వెళ్ళి నమస్కారాలు పెట్టుకుంటున్నారు. అలా ఎక్కువ మంది ఫాలో అవడం ద్వారా ఒక నిజం అనేది ఉంది, ఏమీ లేకుండా వాళ్ళందరూ అక్కడికి ఎందుకు వెళ్తారు అన్న ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో మీరు అన్నది అది ఒక దుర్మార్గపు అయిన ఆర్గ్యుమెంటే. ఐ అగ్రీ. ఇంకొకటి ఈయన 1510లోనే ఈ సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ఫార్ములేట్ చేసినట్టుగా మనకి తెలుస్తోంది, కనీసం 1514 కంటే ముందే అన్నట్టుగా. ఎందుకంటే ఆయన ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోవటము, వేరే వాళ్ళకి ఇవ్వటము, ఈ వర్క్స్ వాళ్ళు కూడా వాళ్ళ పుస్తకాల్లో కూడా దీని గురించి రిఫర్ చేస్తున్నట్టుగా రాసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఈ వర్క్ ని ఈయన ఆన్ ద రివల్యూషన్స్ ఆఫ్ ద సెలెస్టియల్ స్పియర్స్ అని ఏదైతే ఆ పేరుతో పుస్తకం వచ్చాయిందో ఆ పని మాత్రం 1532కే కంప్లీట్ అయింది. ఆయన 43లో చనిపోయే సమయానికి వచ్చాయింది. బట్ ఈ మధ్యలో కూడా వ్యతిరేకతే కాదండి, అనుకూలంగా ఉన్నవారు కూడా బోత్ ఫ్రమ్ చర్చ్ వైపు నుంచి కానీ కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. అంటే ఈయన ప్రపోజ్ చేసిన ఈ ఇది హైపోథసిస్ లాగే కాకుండా ఆయన అబ్జర్వేషన్స్ ఆయన స్టడీ ఆయన లెక్కలు ఆయన వర్క్స్ సబ్మిట్ చేసి చూసిన తర్వాత దానికి పాజిటివ్గా అది ఒక ఇంట్రెస్టింగ్ విషయం కింద దాన్ని స్టడీ చేయటము దాన్ని ఓపెన్ మైండ్తో దాన్ని చూసిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఈయన అంటే ఈ ఈ బ్యాక్లాష్ వస్తుందేమో అని చెప్పి ఫియర్ ఆఫ్ క్రిటిసిజం వలన ఆయన డిలే చేసినట్టుగా మనకి తెలుస్తుంది. బట్ ఐ థింక్ అందుకనే ఆయన డెడికేట్ చేసింది కూడా దీన్ని పోప్ పాల్ 3 అన్న ఆయనకి డెడికేట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఒక పాజిబుల్ క్రిటిసిజం ఏదైనా వస్తే దాన్ని సాఫెన్ చేయటానికి కూడా అన్నట్టుగా మనకి తెలుస్తుంది చూస్తుంటే. అలాగే శరత్ గారు మరి ఇప్పుడు ఇది అంటే ఈ టోలమీ గారి సిద్ధాంతము దాదాపు టోలమీ గారి సిద్ధాంతానికి కోపర్నికస్ గారి సిద్ధాంతానికి మధ్యలో 1500 సంవత్సరాలు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? ఇది మనకి అంత అంటే ఎప్పుడు ఎవరో ఒకరు వర్క్ చేస్తూ ఉండే ఆస్ట్రానమీలో ఈ ఇంత మోస్ట్ ఆబ్వియస్ థింగ్ ని బయటికి తీసుకురావడానికి దాదాపు 1000 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటారు? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటేనండి, ఇది కొంత ఏంటంటే మన సిద్ధాంతాలు అనేవి మనం ఏమి ప్రయోగాలు చేస్తున్నాం అన్న దాన్ని బట్టి కన్ఫైన్ అవ్వడం అనేది మొత్తం మానవ చరిత్ర మొత్తం చూస్తున్నాం. మనం అంటే మనం ఎట్లాంటి ఏం ప్రయోగాలు చేస్తున్నాం, మనం ఏం అబ్జర్వేషన్స్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి కొంత మన సిద్ధాంతాలు అనేవి ఆ లిమిట్స్ లో కన్ఫైన్స్ లో ఉంటూ ఉంటాయి సాధారణంగా. కానీ కొన్నిసార్లు మాత్రం ఫర్ సమ్ రీజన్స్ కానీ లేకపోతే ఏంటంటే మంచి సిద్ధాంతాలు తయారు చేయాలన్న ఒక ధోరణిలో వెళ్ళడం వల్ల ఏంటంటే కొన్ని మనం ఊహించినటువంటి రీతిలో సిద్ధాంతాలు వస్తుంటాయి. ఒకటి కాపర్నికస్ ఈ సూర్యగ్రహణ సిద్ధాంతం అలాంటిది. రెండు న్యూటన్ యూనివర్సల్ గ్రావిటేషన్ కూడా అలాంటిది. ఏంటి చంద్రుడి గమనాన్ని నెక్స్ట్ యాపిల్ అంటే భూమి మీద వస్తువులు కింద పడే వాటిని న్యూటన్ ఒక ఇంట్యూటివ్ గా లింక్ చేయడం వల్ల దాదాపు ఈరోజు గెలాక్సీస్ ఎలా ఫామ్ అవుతాయి, గెలాక్సీస్ క్లస్టర్స్ ఎలా తిరుగుతాయి అన్నవి కూడా ఆ న్యూటన్స్ యూనివర్సల్ గ్రావిటేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది అసలు అది చాలా అబ్బురుపరిచే అంశం. నిజంగా మన అది ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ వీఆర్ వెరీ లక్కీ టు స్టంబుల్ అపాన్ దట్ కైండ్ ఆఫ్ థియరీ. ఒకటి అలాగే చూస్తే కనుక రిలేటివిటీ సాపేక్ష సిద్ధాంతం కూడా అట్లాంటిదే. అది ద అమౌంట్ ఆఫ్ థింగ్స్ దట్ ఇట్ కెన్ ఎక్స్ప్లెయిన్ and the precision to which these theories can explain is stupendous. అంటే మనం అసలు ఊహించడం కూడా ఏమో దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుందా, మనం అర్థం చేసుకోగలుగుతున్నామా ఈ సిద్ధాంతం వాడని చెప్పని. సో ఇలాంటి సిద్ధాంతాలు మనకు అప్పుడప్పుడు వస్తుంటాయి. అది వచ్చినప్పుడు అది పూర్తిగా మన చరిత్ర మారిపోతుంది. శరత్ గారు ఒక చిన్న ప్రశ్న అండి. ఇక్కడ అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఆ న్యూటన్ కూడా అంతకుముందు కనుక్కోలేదు కదా, న్యూటన్ కనుక్కోవడానికి అంటే అప్పుడు ఏ ఇయర్లో కనుక్కున్నాడో అప్పుడు ఎందుకు కనుక్కున్నాడు అంటే ఏదో ఒక శక్తి అతనికి అది కనుక్కునేలాగా పురమాయించింది అనమాట. అంటే ఎవరికి ఎప్పుడు ఏది కనుక్కోవాలి, మానవాళికి ఏది ఉపయోగపడుతుందో అది కనుక్కునేలా చేయడానికి ఏదో ఒక శక్తి తోడ్పడుతుంది అని ఒక వాదం అని వినిపిస్తున్నారు అనమాట. అంటే ఏంటంటే ఎవరో జీవితాంతం కష్టపడి మ్యాథమెటిక్స్, లాజిక్, ఫిజిక్స్, ఫార్ములాస్, జామెట్రీ, ట్రిగనోమెట్రీ ఇవన్నీ ఉపయోగించి చేసిన సిద్ధాంతాన్ని ఆ క్రెడిట్ మొత్తం తీసుకెళ్లి ఏదో ఒక దివ్యశక్తి వాళ్ళకి కనిపించింది కల్లో. ఇదంతా ఏంటంటేనండి మనుషుల మేధస్సుని చాలా తక్కువ అంచనా వేయడం. అంతకన్నా ఏం కాదు, వాళ్ళకున్న మేధస్సుని వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటున్నారు, అవతల వాళ్ళు దాన్ని ఇంకా తక్కువ అంచనా వేస్తున్నారు. అంతకన్నా ఏం లేదు. మనం యాక్చువల్ గా అంటే మనకి ఈ చర్చు అండర్లోకి రాజ్యం ఎప్పుడైతే అంటే మోస్ట్లీ మానవున ఉనికికి సంబంధించిన అన్నిటిని డిసైడ్ చేయటం మొదలు పెట్టిందో దాదాపు ఐ థింక్ 4th AD నుంచి 400 నుంచి అంటే 1100 సంవత్సరాలు అప్పుడు దానికంటే ఈయన కోపర్నికస్ గారి సమయానికంటే ముందు నుంచి ఉన్న పరిస్థితి చూస్తే గనక ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటేనండి, మనకి ఎప్పుడు ఇలా వ్యతిరేకించిన ఆంక్షలు ఉన్నా కానీ మనకి ఈ మిడిల్ ఈస్ట్ లో ఇస్లామిక్ ఆస్ట్రానమీ అన్నది ఈ టోలమీ యొక్క డెవలప్ చేసిన థీరీస్ ని క్రిటిసైజ్ చేస్తూ భూమి అన్నది కదలకుండా ఉండటమో లేదంటే ఈ విశ్వానికి సెంటర్ గా ఉన్నది అన్న దాన్ని ఛాలెంజ్ చేస్తూ అది కాదు భూమి అన్నది ఒక యాక్సిస్ చుట్టూ తిరుగుతూ ఉంది అండ్ మనకి కనపడుతున్నది తిరుగుతున్నట్టుగా మిగతావన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నట్టుగా కనపడుతున్నవన్నీ కూడా భూమి తనంత తాను యాక్సిస్ చుట్టూ తిరగటం వల్ల కనపడుతున్న మూమెంట్సే గానీ ఇవి యాక్చువల్లీ ఇట్స్ నాట్ మోషన్ ఆఫ్ హెవెన్స్ అరౌండ్ ఎర్త్ అన్నట్టుగా మనకి పుస్తకాల్లో చాలా పుస్తకాల్లో అప్పుడు మిడిల్ ఈస్ట్ లో అందుకనే మనం ఇప్పుడు చూస్తే గనక రాశారండి ఆర్యభట్టియంలో 4th century అంటే ఇట్స్ లైక్ 200 years 50 years బిఫోర్ ఆల్ దిస్ ఇస్లామిక్ వరల్డ్ కన్నా ముందు కూడా మనకి ఆర్యభట్టుడు ఈ ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే బేసిక్ గా అంటే ఇక్కడ ఏంటంటే నక్షత్రాలు ఏవైతే అంటే ఫిక్స్డ్ స్టార్సే కానీ అవి ఆ నక్షత్రాలు ఏవైతే కొన్ని రొటేషన్స్ చూస్తాం అంటే కొన్ని దిక్కుల్లో ఉన్నది అంటే మనం ఇక్కడ నక్షత్రాలు అక్కడ నక్షత్రాలకైతే మూవ్మెంట్ చూస్తుంటాం మనం ఆకాశంలో అది అతను ఆర్యభట్ట ఏమన్నాడంటే అదొక సాపేక్షంగా కదులుతున్నాయి అదొక రిలేటివ్ మోషన్ అన్నట్టు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫేమస్ ఎగ్జాంపుల్ ఇస్తాడండి ఆర్యభట్టియంలో ఏమనంటే ఇప్పుడు మనం పడవ మీద మనం ఒక నదిలో వెళ్తుంటే ఎలాగైతే మన చుట్టూ అంటే మనం కదలకుండా ఉన్నట్టు మన చుట్టూ ఉన్న చెట్లు కదిలిపోతున్నట్టు ఉంటాయో ఇందాక గోవింద్ గారు చెప్పారు కదా ట్రైన్ ఎగ్జాంపుల్ అదే ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆర్యభట్టుడు కూడా. అట్లాగే మనం భూమి తిరుగుతుంది భూమి స్పిన్ అవుతుందని కానీ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అన్నదైతే అదైతే లేదు అందులో కానీ ఇదైతే ఉందండి. కానీ అదే ఈ అంటే స్పిన్నింగ్ ఎర్త్ అనేది ఈ ఇస్లామిక్ వరల్డ్ లోను దానికన్నా ముందు భారతదేశంలోని ఖగోళ శాస్త్రవేత్తలు కానీ ఆర్యభట్టుడు ఇచ్చిన దీని ఈ ప్రతిపాదన స్పిన్నింగ్ ఎర్త్ ని కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు కొంతమంది హేళన చేశారు ఆర్యభట్టుడు తర్వాత వాళ్ళు అంటే అది కూడా అంత కన్సెన్సస్ ఒపీనియన్ కదా ఆర్యభట్టుడు అట్లా చెప్పినా కూడా ఆర్యభట్టుడు చెప్పిన దాదాపు ఎంత 1500-1600 సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా మనము ఈ గ్రహణాలకి సంబంధించిన ఆయన చెప్పిన విషయాల్ని మైండ్ లో పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది కదా చాలా మంది. అవునండి అంటే ఆర్యభట్టుడు చాలా సింపుల్ గా చెప్పాడండి అంటే గ్రహణాల గురించి నేను జస్ట్ ఇది ఫినిష్ చేసేస్తాను చెప్పి ఇప్పుడు ఆర్యభట్టుడి ఎంత సింపుల్ గా చెప్పాడంటే ఇది కాంతి నీడకి సంబంధించింది గ్రహణం అనేది ఎంత సింపుల్ గా తేల్చి చెప్పాడంటే చంద్రగ్రహణం అప్పుడు చంద్రుడి మీద పడుతున్న నీడ షేప్ సర్క్యులర్ గా ఉందని అన్న గమనించాడు ఆర్యభట్టుడు. గమనించి దాన్ని బట్టి అతను జడ్జూస్ చేసింది ఏంటంటే సో ఇప్పుడు భూమి గోళాకారాల్లో ఉంది కాబట్టి సూర్యుడి నుంచి వస్తున్న కాంతి భూమి మీద పడి ఆ నీడ గోళాకారం బంతికి నీడ వృత్తాకారంలో ఉంటుంది కాబట్టి సర్క్యులర్ గా ఉంటుంది కాబట్టి ఆ నీడే పడుతుంది చంద్రుడి మీద అన్న ఒక చాలా సింపుల్ మనం ఇంట్లో కూడా చేసుకునే రకమైన ఎక్స్పెరిమెంట్ ఆ తరహాలో తేల్చి చెప్పేశాడు ఆర్యభట్టుడు. సో ఇంత సింపుల్ ఎక్స్ప్లెనేషన్ మనకి నాకు తెలిసి మనకి మబ్బులు విడిపోవాలంటే ఇలాంటిది విన్న తర్వాత అసలు ఈ విషయాన్ని మళ్ళీ అవసరమైనప్పుడు కోట్ చేసుకుంటామండి మనము. మనం ఇంకోటి ఏంటంటే మనం కంప్లీట్ గా అతన్ని పక్కన కూడా పెట్టేయము అవసరమైనప్పుడు మీ వాళ్ళు ఎప్పుడు చెప్పారు అంతకు ముందు 1000 సంవత్సరాల క్రితమే మా ఆర్యభట్టుడు చెప్పాడు అన్నంత వరకే ఉపయోగిస్తారు కానీ మళ్ళీ అతను చెప్పిన దాన్ని సీరియస్ గా అప్లై చేయటం అన్నది మాత్రం లోపించినట్టుగా చాలా సందర్భాల్లో మనం క్రికెట్ ఆడట్లేదు అది అంటే అది చేయాలి. అలాగే ఇప్పుడు అంబేద్కర్ గారు కోట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అంబేద్కర్ గారిని ఎలాగైతే మనం అవసరాన్ని బట్టి వాడుకుంటామో చాలా మంది ఈ మతాన్ని బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అదే విధంగా మనకి వివేకానంద స్వామిని కూడా అవసరమైనప్పుడు మాత్రమే కాంటెక్స్ట్ లో ఉపయోగించి మనకి తర్వాత ఏమో తీసి పడేయడం అనమాట. ఒకవేళ అతను వివేకానంద స్వామి జ్యోతిష్యాలు లేవని కానీ లేకపోతే దయానంద సరస్వతి చెప్పినప్పుడు వాళ్ళని వేదాలు మాత్రమే వేదాలని బాగా రాసేటండి అసలు బ్రహ్మాండంగా చెప్పాడు మొత్తం అంతా ప్రమాణమే వేదం అని చెప్పడానికేమో మనకి ఈ దయానంద సరస్వతిని ఉపయోగించుకొని మనకి వివేకానంద స్వామి ఏం చెప్పాడో అది ఉపయోగించుకొని అంటే మిగతా అసలు వాళ్ళు చెప్పింది ఏంటి ఇప్పుడు మనకి ఆర్యభట్ట బ్రహ్మగుప్తుడు భాస్కరాచార్య వరాహమిహిరుడు వీళ్ళందరూ చెప్పింది ఏంటి అసలు నిజంగా అది కదా మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా అది సీరియస్ గా తీసుకుని దానికి తర్వాత వర్క్ చేస్తూ దానికి యాడ్ చేస్తూ వెళ్ళుంటే అసలు ఇంకా ఎంత దూరం వెళ్ళేదో ఎంత విలువైన అవకాశాలని సమయాన్ని మనం కోల్పోయామన్నది మనకి తెలుస్తుంది దీన్ని బట్టి. ఎందుకంటే అన్ని చోట్ల ఉంటారు. మనకి యాక్చువల్గా హేతువాదం, హేతుబద్ధత, హేతువాదానికి సంబంధించి మనకి ఈస్టర్న్ ఫిలాసఫీలో కూడా చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్గా దీని ఇన్ఫ్లుయెన్సే వెస్ట్ మీద కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది. మనకి ఇంతకుముందు భారతదేశంలో హేతువాదం ఎపిసోడ్స్ చేసినట్టున్నాం కదా, అందులో కూడా మనం డిస్కస్ చేసినట్టు అసలు హేతువాదం పుట్టిందే, అదేదో సినిమాలో ఉంటుంది కదా, రౌడీయిజం పుట్టిందే విజయవాడలో అంటాడు, అలాగా హేతువాదం పుట్టిందే భారత గడ్డ మీద, లేదంటే ఈస్టర్న్ ఇదే అని కూడా మనం గట్టిగా చెప్పొచ్చేమో. కాకపోతే మనం చాలా విలువైన సమయాన్ని, అవకాశాలని వదులుకుని అలాంటి వాటిని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటే. తర్వాత కంట్రిబ్యూషన్స్ చూస్తే ఇప్పుడు కూడా గత 100 సంవత్సరాల్లో తీసుకున్నా కానీ మనకి దాదాపు గత 100 సంవత్సరాల్లో భారతదేశానికి ఈ ఇప్పుడు ప్రపంచంలో ప్రతి 5గురిలో ఒకటి భారత ఉపఖండంలో ఉన్నంత జనాభా ఉన్నా కానీ సైన్స్ విషయంలో కానీ, ఇన్నోవేషన్ కానీ, ఆవిష్కరణలు కానీ, నోబెల్ ప్రైజులు విషయాలకు వచ్చేటప్పటికి మన పాత్ర కానీ, మన ఇది కానీ అస్సలు చాలా నిరాశాజనకంగా ఉండటానికి కారణం కూడా ఏంటంటే మనము దేన్నైనా పూర్తిగా సరిగ్గా నమ్మం, అది ఏదైనా కానీ కూడా సరిగ్గా నమ్మమేమో అనిపిస్తుంది. అన్నిటిని అవకాశానికి ఏది ఎక్కడ ఎప్పుడు అవకాశం వస్తే దాన్ని నిట్ పికింగ్ చేసి దాన్ని సెలెక్టివ్గా తీసుకుని దాన్ని మాత్రమే పట్టుకుని వేలాడటం కాకుండా ఆల్రెడీ కనీసం ప్రూవ్ అయిపోయిన, ఇలాంటి ఎస్టాబ్లిష్ అయిపోయిన ఫ్యాక్ట్స్ ని పట్టుకుని నమ్మకాలని పక్కన పెట్టి, అది ఏడు గుర్రాల రథం మీద సూర్యుడు పొద్దున్నే బయలుదేరి సాయంత్రానికి ఇంకో పక్కకి వెళ్తాడని అనుకున్నా, ఇలాంటివన్నీ పురాణాల్లో, ఇతిహాసాల్లోనూ వీటిల్లోనూ అప్పుడెప్పుడో రాసుకున్న దానికి అప్పుడు ఓకేనేమో కానీ ఇప్పుడు మనం దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా విషయానికి, వాస్తవానికి ఇంపార్టెన్స్ ఇస్తూ వాటి వైపుగా మనం పని చేసుకుంటే గనక సమాజం అన్ని రకాలుగా ముందుకు వెళ్తుంది అన్నట్టుగా మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం. షూర్, అవునండి, తప్పకుండా. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు ఆ వాస్తవాన్ని మన భావితరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో ముందుకి విద్యార్థులకు అందించి ముందుకు నడిపించాలే తప్ప, అంటే ఆ రోజుల్లో ఎవరికి అర్థం కాదు కదండి, అర్థం కాని విషయాన్ని పురాణాల రూపంలో, కథల రూపంలో చెప్తే అర్థం అవుద్దని అలా చెప్పారండి అని చెప్తారనమాట. కానీ యాక్చువల్గా అది మోర్ కన్ఫ్యూజ్ చేయడం అవుతుంది. వాస్తవాన్ని వాస్తవం లాగా బొంగరం ఎలా తిరుగుతుందో అలా భూమి కూడా స్పిన్ అవుతుందనే విషయాన్ని, మనకి గోళీలన్నింటినీ ఒక రాయి పెట్టి ఇంకో పెద్ద గోళీ పెడితే మిగతావన్నీ ఎలా చల్ల చెదురుతాయో ఆ విధంగా విస్ఫోటనం జరిగిందని అలా తేటతెల్లంగా చెప్పాల్సింది పోయి, ఒక పాము ఉంది, ఆ పాముకి 2 తలకాయలు ఉన్నాయి, దాన్ని 2 నరికాలు. దీని మీద కూడా ఉందండి మనకి, మర్చిపోయాను మీకు రథసప్తమి శుభాకాంక్షలు చెప్పలేదు మీ ఇద్దరికి. సో రథసప్తమి సందర్భంగా అదే జిల్లేడాకులో పెట్టుకుని స్నానం అని ఏదో ఏదో చెప్పారండి, భలే చెప్పారు. అసలు ఇప్పుడు మనకి అయిన సమయాభావం వల్ల ఆ కథలోకి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు సూర్యుడి చుట్టూ మన శాటిలైట్లు, మన టెలిస్కోపులు, అలాగే టెస్లా వాళ్ళ కారు ఒకటి తిరుగుతుందండి. మనం సూర్యుడిని పూజ చేయడం కాదు, మనం సూర్యుడిని గమనిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఒకటి రెండు, మన కుజగ్రహం మీదకేమో మనం మంగళయాన్ అని చెప్పేది, అది దాని చుట్టూ ఫ్లై తిరిగేది పంపించాం. ఈ రోజు మోస్ట్ ఫైనెస్ట్ పిక్చర్స్ ఆఫ్ కుజగ్రహం మనం తీసాం, ఇస్రో వాళ్ళు తీసింది. అదే కుజగ్రహం మన హారోస్కోప్ లో చూసి భయపడిపోతాం, మనం హారోస్కోప్ లో ఉందని, పెళ్లి లవ్ అని చెప్పని, దోషం అని చెప్పి అక్కడికి వెళ్ళి మనం ఫోటోలు తీస్తున్నాం. మనం హెలికాప్టర్ ల్యాండింగ్ ఆన్ మార్స్ అని పెట్టాడు అనమాట. తప్పకుండా మనము డిస్కస్ చేద్దామండి నెక్స్ట్ వీక్ అలా కూడా. చేసేద్దాము. అండ్ లాస్ట్ గా ఏంటంటే, ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం హైపోథసిస్ కాకుండా దాని చుట్టూ చేయాల్సిన హార్డ్ వర్క్ ని చేస్తూ కొత్త కొత్త విషయాల్ని, అప్పటికి ప్రపంచం అంతా నమ్ముతున్నా సరే ఒక విషయాన్ని దానికి వ్యతిరేకంగా వాస్తవం ఉంటే గనక అలాంటి విషయాన్ని బయటికి తీసుకురావడానికి ఎంతో మంది మహనీయులు, కోపర్నికస్ లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలని త్యాగం చేసి ముందు తరాలకి, సమాజానికి, ప్రపంచానికి దాని యొక్క భవిష్యత్తుకి బాటలు వేసినట్టుగా మనకి తెలుస్తుంది. అలాంటి ఒక విశిష్టమైన వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నామండి. ఆయన నికోలస్ కోపర్నికస్ గారు. ఆయన భూమి కేంద్రం కాదు, సూర్యుడి కేంద్రము, భూమి చుట్టూ అన్ని ఉన్నాయి, భూమి చుట్టూనే అన్నట్టుగా మనము నమ్మితే నమ్మి ఉండొచ్చు కానీ వాస్తవం అది కాదు అని చెప్పి సూర్యుని తీసుకొచ్చి మధ్యలో పెట్టి మిగతా ప్లానెట్స్ అన్ని దాని చుట్టూ తిరుగుతున్నాయి అన్న విషయాన్ని మన అందరికీ తీసుకువచ్చిన ఆద్యుడి కింద మనం విత్ ప్రూఫ్స్ చెప్పుకోవచ్చు అండి. సో అలాంటి వ్యక్తిని మనం నిజంగా ఖగోళ శాస్త్ర బాహుబలి అని అనవచ్చు. అందుకనే ఈ రోజు మన ఎపిసోడ్కి ఆ టైటిల్ పెట్టాం. థ్యాంక్ యూ అండి శరత్ తేజ సోమిన గారు, అలాగే గోవింద్ చింతాడ గారు మన షోకి వచ్చి మీ అభిప్రాయాలని మన శ్రోతలతో పంచుకున్నందుకు. అలాగే వచ్చే వారం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ సైన్స్ అవర్లో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ప్రసాద్ ఇందుకూరి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.